గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రాష్ట్రాన్ని ఊహకు అందనంత అప్పుల్లో పడవేశారని ఏపీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తైన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని పాదయాత్ర చేపట్టారు. స్థానిక పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఆళ్ల నాని పాదయాత్రను ప్రారంభించారు. మంత్రి ఆళ్ల నాని స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాదయాత్ర చేస్తున్న ఆళ్ల నానికి దారి పొడవున ప్రజలు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ తొలి సంతకం నుండి గడిచిన 17 నెలల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90% అమలు చేశారని మంత్రి అన్నారు. కోవిడ్ కాలంలో కూడా పేద ప్రజలు నిబ్బరంగా ఉన్నారంటే దానికి కారణం జగన్ పనితీరుకు నిదర్శనమని ఆయన తెలిపారు. ఆది వీరుడు అతడు విజయానికి బాహుడాతడు ఆవేశము విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు తలవంచని యోధుడు అతడు అభయానికి బాసటాతడు జనహితమే అభిమతమై సాగుతున్న గౌతము మరి ఈరోజు రాష్ట్రమంతటా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పూర్తి చేసుకుని 3 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంగా రాష్ట్రమంతా కూడా ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రమంతా కూడా ప్రజలతో మమేకమయ్యేటువంటి ఒక కార్యక్రమాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాకందరికీ కూడా ఇవ్వటం జరిగింది. పాదయాత్ర అంటే సహజంగా ఎన్నికల్లో ఓట్లు దండుకోవటానికో ప్రజలను మాయ చేసి మభ్యపెట్టి వారిని పక్కదో పట్టించడానికో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి పాదయాత్రను ఆయన ఉపయోగించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర రాష్ట్రమంతా కూడా రాష్ట్ర అభివృద్ధినే ఒక మలుపు తిప్పినటువంటి కీలకమైనటువంటి ఘట్టం అది. ఆయన పాదయాత్ర చేస్తూ పాదయాత్రలో అనేక కోట్ల మంది ప్రజలను కలుసుకుంటూ ఆయా ప్రజల మనోగతాలను తెలుసుకుని వారి బాధలను వారి కష్టాలను వింటూ పాదయాత్ర ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా అంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర దాదాపుగా 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి ఘనత ఈ దేశ చరిత్రలోనే ఎవరికీ లేదు. ఆయన పాదయాత్రలో రైతుల కష్టాలు విన్నాడు, మహిళల కన్నీళ్లను చూశాడు, పేదవాళ్ల కష్టాలను తెలుసుకున్నాడు. ఆ కష్టాలన్నీ ఆ ఇబ్బందులన్నింటినీ ఆ కన్నీళ్లను అన్నీ కూడా స్వయంగా చూసి తెలుసుకుని నేనున్నానని భరోసా ఇవ్వటం మాత్రమే కాదు, ఆ సమస్యలకు ఆ కష్టాలకు ఆయన పరిష్కారం మార్గాల్ని ఆయన మేనిఫెస్టోగా రూపొందించి ఆ మేనిఫెస్టోను సహజంగా ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 190% అమలు చేయటం జరగదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలా కాకుండా ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి ప్రతి హామీని కూడా ఈ సంవత్సరంగా నిలబెట్టుకుంటూ ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా పేద ప్రజలకు చేరువుగా తీసుకువెళ్తూ రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఏ విధంగా అతలాకుతలం చేసిందో మనం అందరం కూడా చూసాం. ఇన్ని విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక పక్క కరోనా మహమ్మారిని
కంట్రోల్ చేయడంతో పాటు దాన్ని నివారించే కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలకు ఈ దేశంలో ఆదర్శవంతంగా వారికే స్ఫూర్తి కలిగించేలా ఒక పక్క కరోనా నియంత్రణ కార్యక్రమాలను చేపడుతూ మనొక పక్క గాడి తప్పినటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటూ వెళ్తూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మరి ఆయన చేయలేనటువంటి మంచి పనులన్నీ జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ప్రజల ఆశీర్వాదాలతో వాటిని కూడా కుట్రలు పన్నుతూ వాటిని కూడా విచ్ఛిన్నం చేయాలని వాటిని కూడా భగ్నం చేయాలని ఆ సంక్షేమ కార్యక్రమాల యొక్క ఫలాలన్నీ కూడా పేద ప్రజలకు చేరువగా వెళ్తే ఎక్కడ తెలుగుదేశం పార్టీ గాని చంద్రబాబు నాయుడు గారిని వీరందరూ కూడా మరి ఆ గంగలో కలిసిపోతారు వారందరూ కూడా ప్రజల చేత తరిమివేయబడతారు అన్న భయంతో శాశ్వతంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని భూస్థాపితం చేస్తారు అన్న భయంతో ఆఖరికి పేద ప్రజలు ఎన్నో ఆశలతో వేయి కళ్ళతో ఎదురు చూసినటువంటి ఇళ్ల స్థలాల కార్యక్రమాన్ని కూడా మరి దాదాపుగా ఈ రాష్ట్రంలో ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని మరి ఎవరికి సాధ్యం కానటువంటి ఆ కార్యక్రమాన్ని సుసాధ్యం చేస్తూ మరి ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉంటే ఆ ఇళ్ల స్థలాలన్నీ కూడా పేద ప్రజలకు చేరువగా తీసుకువెళ్తే వారికి అందరికీ కూడా ఆ సొంత ఇళ్ళు అనేటటువంటి ఆ కళ నెరవేరితే ఎక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని చేత్కరించుకుంటారో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుంటారో అన్న భయంతో కోర్టులకు కూడా వెళ్ళి ఇటువంటి మంచి కార్యక్రమాలను ఒక పక్క రాజధాని విషయంలో కానివ్వండి లేకపోతే పోలవరం విషయంలో కానివ్వండి లేకపోతే ఇళ్ల స్థలాల అంశంలో కానివ్వండి ప్రతి అంశంలోనూ కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంకుట దీక్షతో ఇవన్నీ కూడా పూర్తి చేయాలని ముందుకు వెళ్తూ ఉంటే ఒక కార్యాచరణ ప్రణాళికతో అడుగడుగున అడ్డుపడుతూ ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం అయిపోయినా పర్లేదు అని చెప్పే ఆలోచనతో అడుగుడుగున అభివృద్ధికి అడ్డుపడుతున్న కూడా చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటిని కూడా ఎదుర్కొంటూ ప్రజల ఆశీర్వాదాలతో ముందుకు వెళ్తున్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈరోజు చేసినటువంటి సమర్థవంతమైనటువంటి పరిపాలనకు ఆనాడు చేసినటువంటి పాదయాత్రే దానికి ప్రధానమైనటువంటి కారణం మూలం.